కరోనా కష్టాలలో ఎఫ్సిఎన్ విస్తృత సేవ. వైఎస్ఆర్ కడప జిల్లా పోర్మామిల మండలంలోని ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ వ్యవస్థాపకులు డాక్టర్ గీతా థామస్ రెడ్డి చిత్తా దంపతులు కరోనా కలిగించిన విపత్కర పరిస్థితులలో రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 20,000 మాస్కులను, 4,000 శానిటైజర్లను పోలీసు శాఖ వారికి, రెవెన్యూ శాఖ వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, వాలంటీర్స్ గా పనిచేస్తున్న వారికి అందించడం జరిగింది. దినసరి కూలీలుగా పనిచేస్తున్న వారికి 700 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 1,000 రూపాయల చొప్పున నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బయటకు రాలేని విపత్కర పరిస్థితులలో వీరిరువురు ధైర్య సాహసాలతో మేమున్నామంటూ ముందుకు వచ్చి స్వయంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరంతేకాకుండా డాక్టర్ గీతా గారు కరోనా గురించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ సూచనలిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం గురించి చెబుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మొట్టమొదటిది ప్రపంచమంతా ఇప్పుడు మన ఇండియా దేశాన్ని గురించి చెప్తా ఉంది. ఏమని, మనము ఒకరినొకరిని గ్రీటింగ్ చేసే విధానం నమస్తే అని చెప్పేసి, ఎంతో ముద్దు అని చెప్పేసి ప్రపంచమంతా చెప్తా ఉంది. ఈ నమస్తే ఇప్పుడు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే మల విసర్జన తర్వాత, మూత్ర విసర్జన తర్వాత కూడా దయచేసి చేతులు కడుక్కోండి. ఇంకొక భాగానికి మనకు ఈ వైరస్ నుంచి జబ్బులు రాకుండా మనల్ని మనము కాపాడుకుంటాం. అంతేకాదు, మనల్ని మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యులని, అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలి. ఇది మన అందరి బాధ్యత. ఈ వారంలో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ తరఫున షాద్నగర్ ప్రాంతంలో, షాద్నగర్ మండలంలో మితిరాజ్ ఐపీఎస్ స్టేషన్ ఆఫీసర్ గారు వారి తరఫున, అదేవిధంగా ఈ మండలంలో చుట్టుపక్కల మన ఎంఆర్ఓ సార్ తరఫున 10,000 మందికి మాస్కులు, 2,000 శానిటైజర్స్ ఇస్తూ ఉన్నాము. కరోనా వైరస్ ను అధిగమించేదానికి ఉపయోగపడుతున్నట్టు మంచి ఉద్దేశంతో అందుకు ప్రత్యేకంగా మన ఎంఆర్ఓ సార్కు, వాళ్ళ సిబ్బందికి, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు, వాళ్ళ సిబ్బందికి అందరికి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటాం. ఎఫ్సిఎన్ సంస్థ స్థాపించి నిస్వార్థముతో కులమత రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారు. గత 18 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది పేద విద్యార్థులకు చదువుకు సాయం చేసి వారి జీవితాలలో వెలుగులు నింపిన మాతృమూర్తులు వీరు. ఇప్పుడు కరోనా బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో ముఖ్యంగా పేదలకు, వలస కార్మికులకు కూలి పనులు లేక ఆకలితో అలమటించే సమయంలో వారికి అండగా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. మరి ఎఫ్సిఎన్ గురించి, వారి సేవల గురించి కొందరి మాటల్లో విందాం. రాష్ట్ర ప్రభుత్వం గాని మన కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో దీనికి ఎలాంటి వైద్యం లేదు అనేది అందరికీ తెలుసు. కాబట్టి మనల్ని మనమే ఒక వెల్ఫేర్ వర్క్గా మనం చేసుకుంటే తప్ప ఈ వ్యాధి నుంచి మనమందరం బయటపడతామనే విషయాన్ని మనము అందరం గ్రహించాలి. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా, వంట సామాన్లన్నీ కూడా మేము ఇస్తామని ముందుకొచ్చారు. వాళ్లకు మన తరపున, మన మండలి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది పేదలకు ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది డైలీ వేజెస్ వర్కర్స్కి వీళ్ళు చాలా ఉన్నతమైన ఆదర్శాలతో ఎవరికి ఏ లోటు రా చూస్తున్నందుకు నిజంగా సంస్థను అభినందిస్తున్నాం. మీరు మాకు పోలీసుకు చెప్పి, పోలీసు ద్వారానే చేస్తున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు కూడా వీరి యొక్క సేవలు కొనసాగి. ఎఫ్సిఎన్ జో ఆర్గనైజేషన్ హై ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్, ఉన్నోనే పోలీస్ కే సాత్ మిల్కే అభీ తక్ బహుత్ సారే లోగో కి బహుత్ మదద్ కీ హై. జో డైలీ వేజెస్ హై జిన్కే పాస్ ఖానే కే లియే నహీ హై, యా పోలీస్ కే భీ లియే మాస్క్, శానిటైజర్ ఔర్ లోగో కో, జైసే అభీ ఆప్నే దేఖా లోగో కో ఇత్నా బాంటా హై, తో జైసే యే ఆర్గనైజేషన్ ఇత్నా కామ్ కర్ సక్తా హై, తో ఉస్ తరహ సే మేరా రిక్వెస్ట్ హై, ఆప్ భీ లోగ్ జో ఆప్ జిత్నే లోగో కీ మదద్ కర్ సక్తే హై, कम से कम अपने अपने घरों में जो आपके यहाँ काम करने के लिए आते हैं, आसपास में जो लोग झुग्गी झोपड़ियों में रहते हैं, जिनके पास नहीं है खाना, उनको प्लीज़ आप दीजिए. अगर हम लोग थोड़ा थोड़ा मदद करेंगे सबका, तो ये लॉकडाउन पीरियड हम सबके लिए अच्छे से. షాద్నగర్లోని చాలా వరకు పేద ప్రజలలో ఎఫ్సిఎన్ ఫౌండేషన్ సాయంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. లాక్డౌన్తో ఇళ్లకే పరిమితమైన పేద ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో అధికారులు మేము సైతం అంటూ తమ వంతు చేయుతా అందిస్తున్నారు. షాద్నగర్ పట్టణంలో లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న 100 కుటుంబాలకు కూరగాయలతో పాటు బియ్యం పంపిణీ చేసిన
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ విశ్వపతి. ఆయన మాట్లాడుతూ కరోనా నివారణకు ఒకటే మార్గమని, ఇంట్లోనే ప్రతి ఒక్కరు ఉండాలని ఆయన సూచించారు. కొంచెం పట్టుకు చెప్పా, ఫోటోస్ పిల్లలేవు. ఓకే సార్, ఓకే సార్, వచ్చేసాం. ఫోటోస్ కంటిన్యూషన్ అయితే ఓకే. ఓకే సార్, మీరు వచ్చేసేయండి సార్. ఉందండి, ఓకే సార్. సార్ ఫ్యామిలీ వాళ్ళతో తెస్తావుగా. మీరు వచ్చేసి కంటిన్యూ ఇవాళ వస్తారు. మీరు వచ్చేసేయండి సార్. ఈ ఉన్న కాడికి ఇచ్చేసేయండి, అయిపోతుంది. లేకపోతే ఇంకా ఓకే సార్. ఏ జర జట్టు ఎనికి రాండ్రా. తాజా జాజూమ్ లో రాకోవాలి. డబల్ డబల్ ఉంటాయి అమ్మా. డబల్ డబల్ ఎవరు లేరు. డబల్ డబల్ ఎవరు లేరు. డబల్ వేయలేరు వాళ్ళు. మేము పచాతురా డబల్ వేయలేదు. జరగండి దూరం. తుమ్లో దూర దూరం గర్వాలని కోజో. ప్రధాని మనకు పిలిపిస్తున్నాడో దాని ప్రకారంగా ఇళ్లలో ఉండండి. మీకు అన్ని రకాలుగా ప్రభుత్వము ఆదుకుంటుంది. ప్రతి వలస కూలిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వము 500 రూపాయలు 12 కేజీల బియ్యం తెచ్చి మన యొక్క ప్రధాని గారు కానీ మన సీఎం గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎంతో దృఢ నిశ్చయంతో మన అందరినీ రక్షించాలన్నటువంటి ఒక నిలబడుతుంది. ఎంత నిలబడ మీ ప్రాణాలను కాపాడుతున్నాయి. ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా కొంచెం ఉడతా భర్తీ ప్రకారంగా ఈ ప్రజలకు ఏదైతే రోజు కూలి వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ లాక్డౌన్ సందర్భంగా వాళ్ళకు బయటకు వెళ్ళినటువంటి లేనటువంటి పరిస్థితి, బయటికి పోయి ఏదైనా పని చేసుకుంటేనే వాళ్ళకు ఆహారం అనేది లభించేటటువంటిది. ఈ పరిస్థితిలో ఇన్ని రోజులు లాక్డౌన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏటుకోలేనటువంటి పరిస్థితి, పనులు చేసుకున్నటువంటి లాక్డౌన్ సందర్భంగా 22వ వార్డు కౌన్సిలర్ నరికుల సరిత యాదగిరి యాదవ్ మున్సిపల్ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అద్దెబాబయ్య, శాబ్ద మున్సిపల్ కమిషనర్ లావణ్య చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, కూరగాయలు, శానిటేషన్ మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ బక్కలయ్య యాదవ్, నల్లమోని విక్షపతి ముదిరాజ్ వెంకటేష్ యాదవ్, అందే పైలయ్య ముదిరాజ్, నడికూడ నందు యాదవ్, జితేందర్ రెడ్డి, నల్లమోని సురేష్ ముదిరాజ్, మారుతి ముదిరాజ్, భాను మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు నడికూడ సరిత మరియు యాదగిరి దంపతుల ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్స్కి వాళ్ళు చేసే పనికి అప్రిసియేషన్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా వాళ్ళకి సంబంధించి గ్రాసరీస్ అండ్ సన్మానం చేయడం జరిగింది. అండ్
నిత్యావసరాల బస్సులు గ్రాసరీస్, దీనివల్ల వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ టైప్ ఉంటుంది. అండ్ ఇకపై ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి అతిథులుగా వచ్చిన అందే బాబాయ్ గారికి అండ్ మిగతా పెద్దలకి ధన్యవాదాలు. మాట్లాడండి. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఈ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది చాలా పనిచేస్తున్నటువంటి సౌదేములు వాళ్లకు మరి ఈరోజు 22వ వార్డు సరిత యాదగిరి గారు మరి వార్డులో ఉన్నటువంటి స్లమ్ ఏరియాకు బాగా అన్ని నిత్యావసర వస్తువులు ప్రతిరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఆయన ఆ వార్డు ఆయనకు బాగా స్లమ్ ఏరియా బాగా బీదులు రెక్కాడతర కానీ డొక్కాడని పరిస్థితి ఉన్నటువంటి వాళ్లకు రోజు ఒక ఏదో ఒక వస్తువు రూపకంగా నిత్యావసర వస్తువులు బియ్యము పప్పులు ఉప్పులు కూరగాయలు చేస్తూ ఈరోజు మరి శానిటేషన్ రోజు శుభ్రం చేసేటువంటి వాళ్ళని నిజంగా వాళ్లకు పాదాభివందనం చేయాలి. ఎందుకంటే డాక్టర్స్ కానీ మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ షాద్నగర్ పట్టణంలోని 22వ వార్డులో రతన్ కాలనీల మా సోదరుమందు ఈ కాలనీకి సంబంధించినటువంటి మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు అదేవిధంగా 5 కిలోల బియ్యము కూరగాయలు మాస్కులు గ్లౌజెస్ పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధించినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ కాలనీలో మురుగుని చెత్తని ప్రతిరోజు క్లీన్ చేస్తూ మా అందరికీ చేయూతనిస్తున్నటువంటి ఈ మున్సిపల్ సిబ్బందికి మా వంతు సహాయంగా వారికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను వెలకట్టలేదు కాబట్టి వారికి మా వంతు సహాయంగా ఈరోజు ఈ కూరగాయల పంపిణీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మున్ముందు కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమము వల్ల పిల్ల పాపాలని వదిలేసి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి ఇంత చేసింది తక్కువ అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాము. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అందెబాబయ్య గారు, అదేవిధంగా నల్లమోని విక్షపతి ముదిరాజు గారు, అదేవిధంగా పైలయ్య గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, అదేవిధంగా యూత్ సభ్యులందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మొత్తం కూడా ప్రతి ఒక్క మున్సిపల్ సిబ్బందికి మా వంతు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శాల్వాను కప్పి వారిని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై అందరూ. మీ పైసలు బ్యాంకులో భద్రంగా ఉంటాయి, మీ పైసలు చల్లకుండా రోగం వస్తే మాత్రం చచ్చిపోతారు. దయచేసి సామాజిక దూరం పాటించండి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సామాజిక దూరం ప్రశాంతంగా అవుతుంది. రాష్ట్రంలో రోడ్లపై చూసిన జనాలు తుప్పలు తుప్పలుగా డబ్బుల కోసం బాలు తిందుతున్నారు. సామాజిక దూరాన్ని పట్టించుకోవడం లేదు. పోలీసులు వచ్చి చెప్పేసరికి కొద్దిసేపు పాటించి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా గుంపులు గుంపులుగా ఒకరిని మరొకరు సామాజిక దూరాన్ని దూరం చేస్తున్నారు. శాద్ద నియోజకవర్గంలో కిషన్పేట్ నందిగామ బ్యాంకుల వద్ద బాలు తిరిగిన ప్రజలు కేశంపేట్ మండల పరిధిలోని కొత్తపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ రవీందర్ యాదవ్, ఏడీఏ రాజరత్నం, షాద్దర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్,
పిఎస్సిఎస్ చైర్మన్ జగదీశ్వర్ గౌడ్. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి తెరాస, మండల పార్టీ అధ్యక్షుడు మురళీరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, కొత్తపేట సర్పంచ్ నవీన్ కుమార్, సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, ఏపీఎం భగవంతు, కో ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, గ్రామ ఉప సర్పంచ్ నరేష్, పిఎస్సిఎస్ సిఇఓ అనిల్, పిఎస్సిఎస్ డైరెక్టర్లు చంద్రశేఖర్, పల్లాటి కృష్ణయ్య, అనిత శంకర్, కృష్ణయ్య బాలకృష్ణ యాదవ్, ఏఈఓలు రాములు, వినయ్, సాయి, కుమార్, సుమ, హైమావతి రైతులు పాల్గొన్నారు. ఒడ్లు మంచి దిగుబడి వచ్చింది కాబట్టి ఈ కరోనా టైంలో ధాన్యం కొనుగోలు ఇబ్బంది అవుతుంది కాబట్టి ధర కూడా ప్రైవేట్ మార్కెట్లో అమ్మినట్టయితే చాలా తక్కువ అడుగుతారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి కాబట్టి రైతులు ఎప్పుడూ చల్లగా ఉండాలన్న ఉద్దేశంతో మన ఎక్కడ రైతు ఉంటే రైతు పొలంలోనే పోయి రైతు ఊరికే పోయి మన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కేసపేట మండల కేంద్రంలో మనం ధాన్యం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుండి మొదలుకొని రైతులు పూర్తిగా వరి చేలు పూర్తి కోత కంప్లీట్ చేసే వరకు మండలంలో ఉన్న ప్రతి రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన ఎంత దిగుబడి ఎక్కువ ఉన్నా కూడా మన మద్దతు ధర తక్కువ కావద్దు అన్న ఉద్దేశంతో ఈరోజు మ్యాక్సిమం 1435 రూపాయల దాకా మనకు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, అదేవిధంగా ఇట్లాంటి మంచి అవకాశాన్ని మన రైతులందరూ ఉపయోగించుకోవాలా, ఎక్కడెక్కడ ఏ రైతు ఏ ఊరులో ఉన్నా కూడా వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళే వచ్చి ఈ దానికి సంబంధించిన కొలతలు ఏదో మేచర్ చెక్ చేసుకొని ఏమన్నా తక్కువ ఉన్నట్టయితే మళ్ళీ ఎండబెట్టే విధంగా మీకు సలహాలు ఇస్తారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలి, ఎవ్వరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గరికి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు కాబట్టి అది కూడా మన పిఎస్సిఎస్ నుండి కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకునే విధంగా ఇక్కడ ఉన్న డైరెక్టర్లు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి డైరెక్టర్ను కూడా మీరు సమాచారం కోసం సంప్రదించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ మన ఎంపీపీ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లకు, అదేవిధంగా రైతు సమన్వయ సమితి మెంబర్లందరికీ, మరి వ్యవసాయ సొసైటీ సిబ్బందికి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మొదటగా మనం అందరము రైతు లోకంలో అందరం కలిసేసి ప్రభుత్వానికి మనము నిజంగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఇటువంటి చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి రైతుల దగ్గర పండినటువంటి ఒక చిన్న ధాన్యాన్ని ఒక గింజను కూడా వృధా కాకుండా రైతుల దగ్గరికే వచ్చేసి ఆయా గ్రామాలకు వెళ్లేసి రైతుల దగ్గర పండినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటని చెప్పేసి ప్రభుత్వము ఒక నిర్ణయించుకోవడము, అదేవిధంగా దాన్ని కార్యరూపం దాల్చడం కూడా చాలా హర్షించదగినటువంటి విషయము. మరి మన కేశంపేట గ్రామ మండల విషయానికి వచ్చినట్టయితే సుమారుగా మన దగ్గర 3100 మంది రైతులు ఈ రబీ సీజన్ లోపల వరి ధాన్యాన్ని వరి పంట సాగు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ 3100 మంది లోపల చాలా వరకు మనం ఎంత తక్కువ అనుకున్న ఒక ఎకరానికి 35-40 బస్తాలకైతే ఏమి తక్కువ రాదు, దానికైన పై రావడానికే ఉన్నది. ఈ లెక్కన మన దగ్గర ధాన్యం కూడా మండలం లోపల చాలా పెద్ద మొత్తం లోపలనే ఉన్నది. కాబట్టి ఎంత ధాన్యం వచ్చినప్పటికీ కూడా మరి సొసైటీ వారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ వారి గ్రామాన్ని సందర్శించేసి ప్రతి రైతుకు వాళ్ళు పండించినటువంటి ఎన్ని ఎకరాల లోపల ఎంత దిగుబడి వచ్చిందనేది మనము వ్యవసాయ శాఖ తరఫున మనం కూపన్ ఇచ్చేసేసి మరి ఆ కూపన్ ఆధారంగా చేసుకుని సొసైటీ ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని
అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. మరి బయట అనవసరంగా ఏదో వర్తకుల దగ్గరికి పోయి ప్రభుత్వం మంచి గిట్టుబాటు ధరను మనకు ఎంఎస్పీ ప్రకటించడం జరిగింది. అది ఏ గ్రేడ్ రకం అయితే సన్న రకాలైతేనేమో మరి 1800 మనకు 35 రూపాయలు, అదే కోర్సు కొద్దిగా దుడ్డు రకాలైనట్టయితేనేమో 1815 రూపాయలకు ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. మరి ఇంత మంచి ధర ఏ ప్రైవేటు వర్తకులు గాని ఈ ధరను పెట్టలేరు కాబట్టి అనవసరంగా తొందరపడి వ్యాపారుల దగ్గరికి పోయేసేసి మీరు ధాన్యాన్ని అమ్ముకోకుండా ప్రభుత్వం ఈ సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రానికి తీసుకుని వచ్చి మీ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాను. మరి ఇందులోపల వ్యవసాయ శాఖ సిబ్బంది, సొసైటీ సిబ్బంది, అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి రైతు సమన్వయ సమితి సభ్యులు, అదేవిధంగా మరి సొసైటీ డైరెక్టర్లు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారంటని చెప్పేసి మీ అందరికీ. కిషన్పేట్ మండల పరిధిలోని కాకునూరు గ్రామ శివారులో పాంఫాన్ గుంతలో పడి విశ్వజిత్ అనే వ్యక్తి మృతి. మృతుడు శంషాబాద్ నివాసిగా గుర్తింపు. కొత్తూరు మండల కేంద్రంలో బీహార్ ప్రాంతానికి చెందిన సురేష్ దాస్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కొత్తూరులో అద్దెకు ఉండే సురేష్ దాస్తో పాటు వరుసకు అన్న వదినే కూడా అదే ఇంట్లోనే ఉండేవారని, వేసవి కాలం కావడంతో రాత్రి ఇంటిపై పడుకున్నారని, సురేష్ దాస్ను బండరాయితో తలపై కొట్టి చంపివేశారని, ఇరువురు పర్యటనలో ఉన్నారని, హత్యకు గల కారణాలను చిందిస్తామని ఏసీపీ సురేందర్ తెలిపారు. ఏసీబీ ఆదేశాల మేరకు సిహెచ్ చంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టాపర్లో సురేష్ దాస్ అనే ఒక వ్యక్తిని అదే రూమ్లో వర్షకన్నా మరి వదిన అనే వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు. నైట్ కూడా ముగ్గురు కలిసి పైన టెర్రస్ పైన పడుతున్నారు. మార్నింగ్ వరకు అతని తలపైన రాయితో కొట్టి చంపినట్టుగా ఉంది. ఎవరైతే వాళ్ళ అన్నమును వదిన ప్రస్తుతానికి పరారులో ఉన్నారు కాబట్టి అది కుటుంబ కలహాల మరి ఇంకేదైనా కారణాలు ఉన్నాయని, ఈ మర్డర్ గర కారణాలని వాళ్ళు దొరికితే కానీ దీని యొక్క పూర్తి వివరాలు నేను తెలుసుకోవాలి. జీతాలు చెల్లించండి లేదా చర్యలు తప్పు. ఆర్డీఓ ఆదేశాలతో రంగంలోకి దిగిన శారదా తహసీల్దార్ పాడునాయక్, దిగొచ్చిన స్కాన్ ఎనర్జీ కంపెనీ యాజమాన్యం. శారదా నియోజకవర్గంలోని కొందుర్గు మండలం స్కాన్ ఎనర్జీ స్టీల్ పరిశ్రమలో జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన విషయంలో వందలాది మంది కార్మికులు న్యాయం కోసం తహసీల్దార్ కార్యాలయానికి చేరగా శారదా తహసీల్దార్ పాడునాయక్ కంపెనీ యాజమాన్యంతో ఫోన్లో సంభాషించారు. జీతాలు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో జీతాలు ఇవ్వడానికి ఒప్పుకున్న కంపెనీ యాజమాన్యం. హలో, మే తహసీల్దార్ బాత్ కర్ రోజీ ఫరూక్నగర్, నమస్తే. ఏ ఆప్కి కంపెనీ కా లోగా కితనే ఆద్మీ ఆయే జీ యహాన్ పే? ఏ ఫరూక్నగర్ కే ఆయే? 150. హా శాద్నగర్. ఏ హమారే ఆఫీస్ కే సామ్నే ఆయే ఇన్నూ? హా 150 ఆద్మీ హోగా సర్. హా ఇదర్ ఆయే లోగా? ఆప్ కంపెనీ కా మేనేజ్మెంట్ ఆయే నా? क्यों इनको मदद नहीं कर रहे आप? नहीं कर रहे ना सर, एडवांस दिलवा रहे हैं. हां आज भी मैं वहां आ रहा हूं, वहां पे अभी सैलरी का दूंगा सर उनको जो है. सर झूठ बोल, झूठ बोल रहा है. देखो ना वही सुना रहा हूं मैं आपके. झूठ बोल रहा है. नहीं, वो क्या नाम है आपकी? एमडी अरमा. एमडी अरमा? एमडी अरमा, మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏ జూట బాత కర్ రహే, వో సైని బతా రహే, కర్కో బోల్ రహే హై. ఆప్కో ఉన్కో మదద తన్కా నహీ దే రహే, और उनको खाने के लिए भी तकलीफ हो रही है, करके बता रहे हैं लोग. हाँ, एक मिनट क्या है बोले तो, ऑलरेडी हमारे मैडम भी, आरडीओ मैडम भी, वो कंसर्न तहसीलदार को बताई कि ये जुरिडिक्शन कोंदूर मंडल आते ना, कोंदूर मंडल आए ना आपके कंपनी.
हाँ कोंदूर मंडल है जो मैडम जी तहसीलदार को बताइए लोग पूरे इधर रेजिडेंस रहते कहते ये हमारे पास आ रहे हैं लोग ये आडियो मैडम को बोलने के लिए मैडम मेरे पास भेजा उनको समझाओ कर को इसके लिए मैं आपसे बात कर रहा हूँ ओके हाँ ठीक है वो कब तक इसको बाबू आपके लिए बात क्या बात कर रहे हैं ये नहीं बच्चों को बोल रहा हूँ ये खाली पीली फुकार ठीक है वो कब तक मदद करते हैं कब आते हैं कहाँ मिलते हैं इनको मैं सर फैक्ट्री आ रहा हूँ सातारा में हैदराबाद रहता हूँ हाँ पास के लिए बोला हूँ अभी मेरा इंस्पेक्टर साहब से बात हुआ है हाँ मैं फैक्ट्री आके इनको सैलरीज करवाता हूँ सर वो इमीडिएट होना फिर ये पूरे लोगों को ऐसे बाहर निकलना ये वायरस डे बाय डे स्प्रेड ज़्यादा हो रही है कंट्रोल करने के सबके लोग जिम्मेदार है खाली पीली उनका मदद करने की भी नहीं करे सर का ये पूरे बाहर छोड़ दिए तो कैसा ये क्या है कि अभी मैडम बताई मेरे हमारे आडियो मैडम बताई आपसे बात करो कर तो बोली वही बता रहा हूँ मैं आपके इतना लोग आगे यहाँ पे सफ़र कर रहे हैं ये इमीडिएट आप बता रहे ना जो रेस्पॉन्स दे रहे ना ये कब तक इश्यू सॉल्व करते सर वो बोल रहे हैं जितना दिन का वर्किंग है उतना दिन का और वो पेमेंट देंगे तो आपको इमीडिएट तो सब लोग की एडजस्ट कर लेते कहते ओके ना ये फर्दर फिर ओके फर्दर कंप्लेंट नहीं आना और हमारे तरफ से भी ये काम करे क्या के लिए कहीं के लिए बोले तो आउट ऑफ स्टेट विदाउट कंसर्न मैनेजमेंट कंट्रोलिंग इंडस्ट्री ये भी यानी वो का जो कंसर्न नहीं है लोगों को हम हमारे तरफ से मदद कर रहे अरे आप बेजाब ही आपका कंट्रोल है पूरे काम कर रहे लोग हैं ये ऐसी सफ़र नहीं के बाहर नहीं फिरना है ओके इमीडिएट टेक नेसेसरी एक्शन इमीडिएटली ओके सर ओके कौन बात करते इधर आ जाओ कमिटमेंट दे रहा है तू कौन बात करते हैं हाँ क्या नाम है आपकी हाँ अयुम ये अयुम बात करो एक बार बात करो हाँ बात करो गुड मॉर्निंग सर अयुब बोल रहा हूँ सर पेमेंट के लिए पूछ रहे तो खाली 500 रुपये से ज़्यादा नहीं मिलेगा जो करना है कर ले जाओ बोल रहे थे सर पर तुम वहाँ पे कहाँ होते हो शादनगर में होगी कहाँ पे होती हो अभी शादनगर में है सर सब लोग जो है फैक्ट्री की तरफ जाओ जी मैं आ रहा हूँ अभी थोड़ी देर में निकल जाऊँगा अभी फैक्ट्री जाने के लिए अवेलेबल नहीं है सर फैक्ट्री इधर से परमिशन नहीं मिल रहा है सर एक 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 सुनो एक सुनो जगन्नाथ मैं तहसीलदार बात कर रहा हूँ ये वो कंपनी के आने बोले तो सब लोग भी बाहर निकलने की ये टाइम की सही बराबर नहीं ये कोसा है अपना एरिया कोसा एरिया रहते ये इनको कांटेक्ट नंबर आपके पास रहते हैं ना वो नंबर ले लो उनका बाहर उनका नंबर ले लेकर जो एरिया कोसा एरिया में रहते हैं वो एरिया से आपके क्या है कौन का मैनेजमेंट आपका एम्प्लॉइज रहते ना एम्प्लॉइज से इनके पूरे लोगों को वो तनख्वाह आएगी क्या अरेंजमेंट आएगी उनकी इमीडिएट कर दो फोरमैन को दे दिए तो सबको मिल जाएगा ओके कौन फोरमैन जगन्नाथ फोरमैन है कहते हैं जगन्नाथ उन्हें बता रहे हैं अभी इमीडिएट उनको भेजा दो उनको मजा दो रहे पैसे लेके आ रहे करके बोल रहे ओके और तो मैं बता रहा हूँ तो ये क्या है बोले तो अवेयरनेस के लिए बता रहा हूँ डे बाई डे हर एक स्टेट में बहुत इंक्रीज हो रहे डिक्रीज नहीं हो रहे ज़्यादा हो रहे उसके लिए खाली पीली ऐसी बनना है ये अपना जुरिडिक्शन में कोई एक पॉजिटिव है अगर कुछ होगा तो सब लोग सफर होते ऐसी बारह ना कर निकलो नहीं सर अगर घर में हम लोग खाना पीना का इन लोगों को व्यवस्था अरे कोई भी एक आदमी इतने आदमी आने की जरूरत क्या है ये लोग इधर के नहीं है सर और ये लोग 10-20 किलोमीटर पैदल चल के आए सो भी है सर कलकत्ता से आए कुछ कुछ से भी आए सर क्योंकि वहाँ पे भी कोई पूछने वाले भी नहीं है 20 किलोमीटर पैदल चल के आए सर सवेरे निकले तो अभी पहुँचे हैं सर ठीक है अभी हमारे आरडीओ ऑफिस मैडम बताई सर वही आपको बताया हूँ मैं सबके लिए कुछ प्रॉब्लम नहीं होगा आपको जो अरेंजमेंट होगा और एसी साहब भी बात करें आपके लिए वो अरेंज होगा ये ऐसे कहीं भी बाद में निकलो अगर नहीं आया तो भी ये साहब की नंबर भी ले लो सर नमस्ते हाँ वीलू कोंदूर वाले वो सर इप्ड वील माला अदाड़ा सर इपड़े ना सर वीलिखे उ वील किंदा अदे कन्वे माला वाला मेनेजेंट तो मटल वील विना सर तमर मटल विना वील चुप्तना नैन आलरे ना
చెప్పాను, మళ్ళీ హిందీలో వీళ్ళకి చెప్తున్నాను సార్. వీళ్ళకు మంచి సార్, మంచి సార్, ఓకే సార్, మంచి సార్, ఓకే సార్, ఓకే సార్, మంచి సార్, రైట్ సార్, మంచి సార్, రైట్, ఓకే సార్. మదత్ నీ అప్పు నీ పంచాయ బోల్ మేరే బీ కాల్ కర్ సకతే ఔర్ హమారా బడా ఆఫీసర్ మేడమ్ ఆయే పహలే దియే థే నంబర్ బతా దియే తో కంపనీ సీ గయే ఓ సమయ హమ్ లోగ్ పచ్చు తీన్ ఆకే బోల్ కే గయే థే హమ్ లోగ్ జాకే సార్ కో పూచా సార్ హమ్ లోగ్ గయే థే ఆప్సే బాత్ కరనా నహీ మేరే కో కోయ్ 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 కుచ్ నహీ బోలా సబ్ తుమ్ లోగ్ ఝూఠ బోల్ రహే హో హమ్కో ఐసా ఐసా బోలా అబ్ తో సునాయి పడా హై నా అప్పు బాత్ తో కరే నా ఓకే అగర్ నీ మదత్ మరే తో యే తీనో ఆఫీసర్ కిస్సే బీ బాత్ కర్ సకతే ఓకే और एक इतने आदमी जमा हो गए ना यहाँ पे, ये पूरा कौन सा स्टेट की है अपन? यूपी बिहार. तो एक सुनो, ये अपना इंडिया में कितना वायरल हो रहे कोटो कोटा स्टेट में, कितने प्रोग्रेस सारी जो वायरस की मालूम है आपको? जी सर, जी सर. उधर जाके भी आप पे क्या भी नहीं कर सकते. ओके नहीं सर, एक मिनट, ये सर 9121 00076 एक कंदूर एम आर ओ पी है. आडियो नंबर बता सकते हैं. सेवन डबल नाइन फाइव जीरो एट सिक्स थ्री फाइव टू. ये आडियो मैडम आया हमारे पास जी, और मेरे नंबर भी दे देते. आपका कंसर्न जरूरी चलिए, हमारा नंबर भी देते देते मित्र. मैं बता रहा हूँ आपको, ये आपके लिए क्यों बोले तो अपना शाहनगर में जो रेसिडेंस रह रहे हैं ना, इस तरह के लिए मैं भी बात कर रहा हूँ अभी. उन्हें क्या बोले आपको मदद करते हैं, अगर नहीं मदद करे बोले तो भी हमारा से बड़ा ऑफिसर, अब ये फैक्ट्री तो कुंदूर मंडल जुरिडिक्शन है ओके, वो ऑफिसर भी हमारे तरफ से नेसेसरी एक्शन ले सकते किसके ऊपर, मैनेजमेंट के ऊपर. अगर मेरे कंसर्न नहीं है तो मैं आपके लिए, मैं सब लोग इत्यादि